హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. చాలా గ్యాప్ వచ్చేసింది, ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేసా అండ్ మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేసా. యాక్చువల్గా కంటిన్యూస్గా ట్రావెలింగ్ అయితే చేస్తున్నాను, కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇక మీదటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తాయి. ఆసియా ఖండం దాటేసి వేరే కొత్త ఖండానికి వచ్చాను. నేను ఇప్పుడు వచ్చిన కంట్రీ ఏంటంటే కెన్యా. ఈరోజు డేట్ వచ్చేసి 23 మే. నిన్న నైట్ 8 o'clockకి మేము చెన్నైకి వచ్చాం. చెన్నై రీచ్ అయ్యాక చెన్నై నుంచి ముంబైకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది మాకు, చెన్నై టు ముంబై, ముంబై టు నైరోబీ. బట్ చెన్నై టు ముంబై త్వరగానే వచ్చేసాం. అక్కడి నుంచి 4.5 hours లేఓవర్ ఉంది మాకు. ఎలాగోలా టైం పాస్ అయితే చేసేసాం, కానీ ఫ్లైట్ టికెట్ మీద మాకు 3.5 hours జర్నీ అనే ఉంది. బట్ ఆల్మోస్ట్ ఫ్లైట్లో మేము 5.5 hours ఉన్నాం. వచ్చేసరికి అయితే తెల్లారిపోయింది ఇక్కడ. ఇదైతే కొంచెం పెద్ద ట్రిప్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఒక 5-6 months ఉంటుంది. నేను ఈ ట్రిప్లో చాలా కంట్రీస్ కవర్ చేయబోతున్నాను అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ ట్రిప్లో నాతో పాటు ఇంకో 2 సోలో ట్రావెలర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ఈ ట్రిప్ అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, మనతో పాటు ఇంకో 2 సోలో ట్రావెలర్స్ అయితే జాయిన్ అవుతున్నారు ఈ అఖండ యాత్రకి. వాళ్ళు బ్రో రా బ్రో, మన ఒంటరి ప్రయాణికుడే తెలిసిందే, కాంట్రవర్సీ కింగ్. ఇంకొకరు మన బ్రో తెలిసిందే కదా, నాతో పాటు శ్రీలంక వ్లాగ్స్ లో కూడా ఉంటాడు, నొమాడిక్ సూర్య. కొంచెం దూరం ఎక్కువ, చూడండి. కుర్రోళ్ళు బ్యాగులు చూడొచ్చు. ఈ బ్రో 100-150 kgలు తెచ్చాడు. ఈ బ్రో కూడా ఉండడేమో అంత వెయిట్. ఈ బ్రో బ్యాగుల వెయిట్ మాత్రం 150 kgలు ఉండొచ్చు. ఎన్ని కేజీలు ఉంటాయి బ్రో అసలు అవి? నన్ను ఎలిమినేట్ చేశాను సార్, నన్ను ఎలిమినేట్ చేసేయండి, నేను వెళ్ళిపోతాను. టెంట్లో ఇద్దరం పడుకుందాం అని చెప్పాడు, టెంట్ మాత్రం నా బ్యాగ్ కట్టాడు. కనీసం స్లీపింగ్ బ్యాగ్ ఒకటి కొన్నాం, అది కూడా బ్రో మోయడానికి బద్ధకమే. నా స్లీపింగ్ బ్యాగ్ బ్రోది మొత్తం నేనే మోస్తున్నాను. ఇదైతే మన సూర్య బ్రో బ్యాగ్. ఈ ట్రిప్ కోసమనే మేము ఇలాగ జెండాలన్నీ కుట్టించుకున్నాం. ఇప్పటి వరకు తిరిగిన కంట్రీస్వి నేను కూడా బ్రో అయితే వెళ్ళాల్సిన కంట్రీస్ కూడా కుట్టించాడు, తెలివైన వాడు. బట్ నేనైతే ఏవే వెళ్ళాను అవి మాత్రమే కుట్టించా. నిజాయితీ ఒక నిజాయితీ, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి. మన బ్రో అయితే యూట్యూబ్ బ్లాగ్స్ చేయడు, అంత టైం లేదు బ్రో, చాలా బిజీగా ఉంటాడు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బోల్తే, యూట్యూబర్ బోల్తే. సో చలో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఇన్స్టా వర్సెస్ యూట్యూబర్ బోల్తే. సో కాసేపట్లో మనల్ని పిక్ చేసుకోవడానికి ఒక హోస్ట్ అయితే మనకి ఇక్కడ దొరికారు. మన సూర్య బ్రో సెట్ చేశాడు ఎవరినో. సో ఆయన వస్తారట, చూద్దాం ఎన్ని డేస్ కలిసి మేము ఎన్ని కంట్రీస్ కవర్ చేయగలము. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అవుతుంది ఇక్కడ కెన్యాలో. ఇంకా సిమ్ కూడా తీసుకోలేదు, సిమ్ ఒకటి తీసుకోవాలి. లోకల్ సిమ్ తీసుకొని ఈ రోజు నుంచి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయాలి. కెన్యా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీసా ఫ్రీ చేసేసారు, ఆ విషయం మనకు తెలిసిందే. బట్ వీసా ఫ్రీ అయినా సరే కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అయితే మనకు కావాలి కెన్యా విజిట్ చేయడానికి. సో చెన్నై టు ముంబై డొమెస్టికే కాబట్టి మనకి ఇమిగ్రేషన్ అదేం ఉండదు అక్కడ. చెకిన్ బ్యాగేజ్ అంతా నేను ఆల్రెడీ చెన్నైలోనే ఇచ్చేసా, సెల్ఫ్ ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి లగేజ్ అంతా మనకి డైరెక్ట్గా నైరోబీ వచ్చేసింది. ముంబైలో మళ్ళీ మనం తీసుకొని లగేజ్ మళ్ళీ మనం చెక్ ఇన్ చేయాల్సిన పని అయితే లేదు. సో ఒకవేళ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఉంటే మీరు ముందే చూసుకోండి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఉంటే కనుక లగేజ్ మీరే మళ్ళీ తీసుకొని నెక్స్ట్ మీరు వెళ్ళే కనెక్టింగ్ ఫ్లైట్కి మళ్ళీ మీరు చెక్ ఇన్ చేయాలి. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. కెన్యా విజిట్ చేయాలంటే మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఈటీఏ. ఈ ట్రిప్కి వచ్చే ముందు ఈటీఏ అప్లికేషన్ ఫిల్ చేసి అప్పుడు ఇక్కడికి రావాలి. ఈ ఈటీఏ అప్లికేషన్ ఫిల్ చేయడం ఈజీనే, బట్ ఎండింగ్ పేజ్లో పేమెంట్ అయితే కట్టమని అడుగుతుంది. ఆల్మోస్ట్ $32 కట్టాలి మనం. మీకు డౌట్ రావచ్చు, వీసా ఫ్రీ అన్నారు మళ్ళీ $32 పే చేయడం ఏంటి అని. యా, బట్ ఇది అప్లికేషన్ ఫీజు, వీసా ఫీ ఏం ఛార్జ్ చేయట్లేదు, కానీ అప్లికేషన్కి మనం ఫీజు కట్టాలి. సో పేరుకి వీసా ఫ్రీ అయినా సరే పేమెంట్ అయితే పే చేయాలి. అండ్ మనకి నెక్స్ట్ కావాల్సింది మెయిన్, అసలు ఈ డాక్యుమెంట్ లేకపోతే మనం ఆఫ్రికాలో ఏ కంట్రీ విజిట్ చేయలేం మ్యాక్స్. ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ వేయరు. ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 60 వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్లో అయితే వ్యాక్సిన్ వేస్తారు మనకి. ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ అండ్ ఈటీఏ అప్లికేషను, థర్డ్ది మనం వచ్చే రిటర్న్ టికెట్. రిటర్న్ టికెట్ తప్పనిసరిగా అడుగుతారు అండ్ హోటల్ బుకింగ్.
సో ఈ 4 డాక్యుమెంట్స్ అయితే చూపించేసాక మనకి ఆల్మోస్ట్ స్టాంప్ పడిపోయినట్టే. ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అడగరు. నా పాస్పోర్ట్లో నేను ఆల్రెడీ 9 కంట్రీస్ తిరిగా కాబట్టి నన్ను ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏం అడగలేదు. మేబీ డైరెక్ట్గా పాస్పోర్ట్ ఇచ్చేసా, డైరెక్ట్గా స్టాంప్ అయితే గుద్దేసి ఇచ్చేసారు మనకి. ఇండియాలో ఇమిగ్రేషన్ అయిపోయాక ఇప్పుడు ఇక్కడ కెన్యా రీచ్ అయ్యాక అసలు చాలా ఫ్రీగా అయిపోయింది ఇమిగ్రేషన్ అయితే. ఒక్క క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. మనకి ఇంకా బేసిక్ డీటెయిల్స్ కొన్ని అడుగుతారు, అవి చెప్పేస్తే మనకి ఇమిగ్రేషన్ క్లియర్ అయిపోయినట్టే. మనల్ని హోస్ట్ చేస్తున్న అతను అమ్మడి అమ్మ బ్యాగ్ మాత్రం మామూలు హెవీగా లేదు. మమ్మల్ని హోస్ట్ చేస్తున్న అతను క్యాబ్ అయితే బుక్ చేశాడు ఎయిర్పోర్ట్ నుంచి అతని లొకేషన్కి. ఇదే మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన వెహికల్. ఏం బ్రో వెనకదల కాలు పట్టట్లేదా? పెద్ద సమస్య వచ్చి పడింది అమ్మడి అమ్మ. వెహికల్ అయితే పెద్దగానే ఉంది. ఇది ఎలా క్లోజ్ చేయాలి? ఆటోమేటిక్. ఇది ఇక్కడ నుంచి ఇంకో మనం 22 కిలోమీటర్స్ వెళ్ళాలి లొకేషన్కి. వాతావరణం అయితే వర్షం పడేలా ఉంది, మబ్బులన్నీ మీదకి వచ్చేసి చల్లగా ఉంది. డూ వీ నీడ్ టు పే ఎక్స్ట్రా ఫర్ ఎక్స్ప్రెస్ వే? హౌ మచ్ వీ నీడ్ టు పే ఎక్స్ట్రా? Shilling? Normal how much and express how much? No more, it's free. The expressway is paid. No more, you can take 1.5 hours. The express you can take 25 minutes. Normal is it? Normal good at them. Okay. Sorry? మొత్తం ఫారెస్టే చుట్టూ, ఎయిర్పోర్ట్ చుట్టూ ఫారెస్ట్. 20 కిలోమీటర్లు వెళ్తేనే కానీ సిటీ రాదేమో. యాక్చువల్గా సిటీలోకి వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయంట, ఒకటి నార్మల్ వే, ఒకటి ఎక్స్ప్రెస్ వే. ఎక్స్ప్రెస్ వేకి ఎక్స్ట్రాగా 400 షిల్లింగ్ కట్టమంటున్నాడు. మన కొద్దిలో లేట్ అయినా పర్లేదు, సాఫీగా తక్కువ రేట్లోనే వెళ్దాం అని చెప్పి నార్మల్ వేలో వెళ్ళమన్నాం. అమ్మా, ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ హోస్ట్ ఉండే ప్లేస్కి రావడానికి 2 అవర్స్ అయితే పట్టింది. ఫుల్ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. 200 పెట్టి ఎక్స్ప్రెస్ వే తీసేసుకుంటే అయిపోయేదేమో అనవసరంగా నార్మల్గా వచ్చాం. క్లైమేట్ కూడా చాలా చల్లగానే ఉంది, వర్షం పడేలా ఉంది. మేబీ ఈ ఏరియా అంతా ఐ మీన్ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పి చెప్తున్నాడు ఇతను, మా క్యాబ్ డ్రైవర్. ఇదిగో మన హోస్ట్ అరేంజ్ చేసిన రూము. హోల్డ్ దిస్, ఐ విల్ టేక్ దిస్ బిగ్గి. గుంజేస్తుంది. రూమ్ అయితే చాలా విశాలంగా బాగుంది. బెడ్ ఇద్దరికే. మన కార్తిక్ బ్రో కింద పడుకోవాలి. ఆ బ్యాక్ ప్యాక్ మోసుకొని ఎక్కడి వరకు వచ్చేసరికి దోలు తీరిపోయింది. ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయాలి. అసలు ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, సిమ్ కార్డ్ ఎక్కడ తీసుకోవాలి, మనీ ఎక్స్చేంజ్ ఎక్కడ చేసుకోవాలి, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. అసలు ఆ ఈటీ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అండ్ మిగతా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా తర్వాత సపరేట్గా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ఇట్లు మీ మనీ.